వెస్టిండీస్తో వన్డే సిరీస్ నుంచి యంగ్ బౌలర్ సిరాజ్ కు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. వర్క్లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగానే 3 మ్యాచ్ల సిరీస్ నుంచి దూరం పెట్టింది. ఏడాది టీమిండియాకు చాలా కీలకం. భారత్ బౌలింగ్ విభాగానికి సిరాజ్ ప్రధాన ఆయుధం. నింత యువ ప్లేయర్ను జాగ్రత్తగా కాపాడుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. గాయాల బారిన పడకుండా చూసుకోవాలనుకుంటోంది. వెస్టిండీస్తో 5 T20ల సిరీస్లో సిరాజ్ ఎలాగూ లేడు, అందుకే వన్డే సిరీస్ నుంచి కూడా రెస్ట్ ఇచ్చేసింది. అయితే యాంకిల్ పెయిన్తో సిరాజ్ బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ముందు జాగ్రత్తగానే బీసీసీఐ రెస్ట్ ఇచ్చినట్టుగాను చర్చ జరుగుతోంది. బుమ్రా లేకపోవడంతో కొంతకాలంగా సిరాజ్ వరుసగా సిరీస్లు ఆడుతున్నాడు. 2022 ఆరంభం నుంచి చూస్తే అద్భుత బౌలింగ్తో ఆకట్టుకుంటున్నాడు. వన్డేలో 2022 ఆరంభం నుంచి ఇప్పటి వరకు 43 వికెట్లు సాధించాడు. ఈ కాల వ్యవధిలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా నిలిచాడు. ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లోనూ మెరిశాడు. 3 మ్యాచ్ల సిరీస్లో 5 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ సిరీస్లో ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఓవరాల్గా చూస్తే సిరీస్లో సెకండ్ బెస్ట్ గణాంకాలను సిరాజ్ నమోదు చేశాడు. ఇక ఈ ఏడాది టీమిండియా ప్రతిష్టాత్మక ఆసియా కప్ ఆడబోతోంది. ఈ టోర్నీ వరల్డ్ కప్కు సన్నాహక టోర్నీగా ఉపయోగపడనుంది. ఈ సిరీస్లోనూ టీమిండియాకు సిరాజ్ కీలకం కాబోతున్నాడు. ఆస్ట్రేలియాతో భారత్ 3 వన్డేలు కూడా ఆడాల్సి ఉంది. స్వదేశంలోనే వరల్డ్ కప్కు ముందు ఈ 3 మ్యాచ్లు ఆడనుంది. ఆసీస్తో సిరీస్లోనూ సిరాజ్ సేవలు కీలకమని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్లోనూ హైదరాబాదీ ఎక్స్ప్రెస్ మీద భారీ అంచనాలు ఉండబోతున్నాయి. మున్ముందు ప్రతిష్టాత్మక టోర్నీలు ఉన్నందున వెస్టిండీస్తో వన్డే సిరీస్ నుంచి సిరాజ్ను తప్పించడం మంచి నిర్ణయమే అని ఎక్స్పర్ట్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఏడాది సిరాజ్ బిజీగానే ఉన్నాడు. ఐపీఎల్లో లీగ్ దశలో అన్ని మ్యాచ్లు ఆడాడు, మెరుగైన ప్రదర్శనే చేశాడు. 14 మ్యాచ్ల్లో 19 వికెట్లు సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున హైయెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా మీద 5 వికెట్లు సాధించాడు. వెస్టిండీస్ టూర్లోనూ 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో హిట్ అయ్యాడు. 2 టెస్ట్లో కెరీర్ బెస్ట్ 5 వికెట్లు సాధించాడు. సీనియర్లు అందుబాటులో లేని టోర్నీలో బౌలింగ్ విభాగాన్ని సిరాజే లీడ్ చేస్తున్నాడు.